ఆత్మే గురువు అన్ని జ్ఞానాల్లోకి ఆత్మ జ్ఞానమే గొప్పది మొదట ఆత్మ గురించిన అవగాహన అవసరం ఆత్మ అంటే శరీరం కాదు శరీరం అంటే ఆత్మ కాదు ఆత్మ జ్ఞాన పాఠాల్లో ఇది మొదటిది ఆత్మ లేనిదే శరీరం లేదు శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది ఏది అశాశ్వతమో అది శరీరం ఏది శాశ్వతమో అది ఆత్మ మాయా అంటే సత్యాన్ని మరుగుపరచేది జ్ఞానం అంటే అసత్యాన్ని తొలగించేది శరీర భ్రాంతి మాయా లక్షణం నేను దేహాన్ని కాదు ఆత్మను అని స్థిరంగా అనుకుని అదే భావనతో చిబరిశ్వాస వరకు ఉండటం జ్ఞానం వెలుగు నీడల్లో మాదిరి మనిషి జ్ఞానంలో కాసేపు అజ్ఞానంలో ఎక్కువసేపు జీవిస్తుంటాడు అజ్ఞానంలో ఉన్నప్పుడు దేహమే సర్వస్వం అనుకుంటాడు శరీర సుఖాల కోసం సిరి సంపదల కోసం తెగ ఆరాట పడతాడు వాటి కోసం నీతి నియమాలను యథేచ్ఛగా అతిక్రమిస్తాడు చీకట్లో పరుగులు తీసేవాడు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట బోర్లా పడతాడు గాయాల పాలవుతాడు అప్పుడు ఆ గాయాల బాధ తగ్గే వరకు పశ్చాత్తాప భావనతో ఉంటాడు అది నిజమైన పశ్చాత్తాపం కాదు కాబట్టి మళ్ళీ అజ్ఞాన తిమిరంలో పరుగులు పెడతాడు పడతాడు లేస్తాడు కాసేపు విచారిస్తాడు మళ్ళీ కథ ఇలా సాగుతుండగానే జీవితం అంచుకు చేరతాడు అస్తమించే క్షణాలు ఆహ్వానిస్తుంటాయి ఇక ఎప్పుడు మనిషి తనను తాను సంస్కరించుకుంటాడు అంటుంది గీత ఎవరికై వారు తమను తాము ఉద్ధరించుకోవాలి భగవంతుడు మనిషికి అనేక ప్రత్యేకతలు ఇచ్చాడు అదనంగా జ్ఞానం ఇచ్చాడు అదే చీకటి అనే అజ్ఞానంలో వెలుగు చూపే దీపం అది కేవలం వెలుగే కాదు మనం ముందుకు సాగవలసిన దారి కూడా ఆ దారి చివర ఆంతర్యామి మనకై నిరీక్షిస్తుంటాడు ఉన్న చోటనే ఉంటే ఎలాంటి ప్రయోజనాత్మక సాధన చెయ్యకపోతే జన్మానాం నరజన్మ ఉత్తమం ఎలా అవుతుంది ఆత్మను ఆశ్రయించాలి అంటే ప్రపంచ ప్రలోభాల నుంచి విరక్తితో కూడిన విముఖత ఉండాలి కాషాయధారణ అవసరం లేని అత్యుత్తమ సన్యాస యోగం ఇదే మనిషి బయట సన్యాసి వేషంతో ఉండి లోపల కోరికల పుట్టలా ఉంటే అది వంచన అవుతుంది ప్రపంచాన్నే కాదు తనను కూడా తాను మోసగించుకోవడం అవుతుంది దీన్నే ఆత్మవంచన అంటారు జీవి అక్షరమాలలో వాడు గణజ్ఞాని అయిన మహాత్ముడు అదే అక్షరమాలలో గురువు వంటి వాడు లఘువులు గురువులతో చేరినప్పుడే ఛందస్సు సిద్ధమవుతుంది ఆధ్యాత్మిక ఛందస్సు భాషా ఛందస్సుకు భిన్నంగా ఉంటుంది ఇందులో ఆత్మ గురువు సాధకుడు శిష్యుడు ఈ గురు శిష్య సంబంధం అతి పవిత్రమైనది మనిషి వెతుకులాటలో బోధ బాధ గురువులు లభిస్తారు తప్ప సద్గురువులు అంత సులభంగా లభించరు సిద్ధ గురువుగా ఆత్మ మనలోనే ఉండగా ఇతర గురువుల కోసం వెతుకులాటేందుకు సద్గురువు కూడా ఆత్మ జ్ఞానం మేల్కొలిపి నీ ఆత్మే నీ గురువు నీలోనే దైవం అంతర్యామిగా ఉన్నాడు నీవే దైవ స్వరూపిడివి ప్రపంచాన్ని దైవ దృష్టితో చూడు అప్పుడు రాగద్వేషాలుండవు సమభావంతో ఆనందమయ స్థితిలో ఉంటావు అంటాడు ఆత్మ ఆనంద స్వరూపం దాన్ని గురువుగా స్వీకరిస్తే దుఃఖాలను తరిమికొట్టవచ్చు దైవంతో నిత్యానుబంధం కలిగి ఉండవచ్చు ఆ స్థితిలో మనలోని అంతర్యామి మన ఆరాధ్య దైవం మన దేహమే ఆనంద నిలయం